స్టార్ హీరోయిన్ సమంత అప్పుడప్పుడు వేదాంతం మాట్లాడుతుంటుంది. అంతేకాదు, ఏదో సినిమాలు చేస్తున్నాం సంపాదిస్తున్నాం అనే ధోరణి కాకుండా కాస్త సామాజిక దృక్పథం సేవాతత్వం ఉన్న కొద్ది మంది నటీమణులలో సమంత ఒకరు అని చెప్పవచ్చు. అలాంటి సమంత తాజాగా ఫిలాసఫికల్ గా మాట్లాడి అందరినీ ఆలోచించేలా చేసింది. ఇంతకీ సమంత ఏం మాట్లాడింది అనుకుంటున్నారా? ఏంటంటే, మనకు సులువుగా ఏదీ రాదు, వచ్చినా ఎంతో కాలం మనతో ఉండదు, ఉన్నా దానికి మనం విలువ ఇవ్వలేమని చెప్పింది. కష్టపడి సంపాదించిన రూపాయి అయినా ఎప్పుడు అపురూపంగానే ఉంటుంది. కష్టం విలువ నాకు బాగా తెలుసు, ఆలోచిస్తే అందులో కూడా సుఖం ఉంది, మనం అనుకునే దాన్ని బట్టే ఉంటుంది అని చెప్పింది. ఎవరైనా స్టార్ అయ్యారంటే, సెలబ్రిటీగా మారారంటే అదేం తేలిగ్గా వచ్చింది కాదని తెలిపింది. స్టార్డమ్ అమాంతంగా వచ్చి పడదు, కష్టపడాలి. చూసే వాళ్లకు మాత్రం అదంతా అదృష్టం అనిపించవచ్చు, కానీ ఆ స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో వాళ్లకే తెలుస్తుంది అని సమంత చెప్పుకొచ్చింది. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.